నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎంపీపీ సిద్ధిరాములు అధ్యక్షతన మన ఊరు మనబడి పనుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ 2019 సంవత్సరం రేట్ల ప్రకారం డబ్బులు సరిపోవటం లేదని సర్పంచులు, ఎస్ఎంసీ చైర్మన్లు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. దీనికి గాను ఈ విషయాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ సమీక్ష సమావేశానికి ఎంఈఓ, డీఈఓ హాజరు కాకపోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్లు జ్ఞానమాల శ్రీనివాస్, దుర్గేష్ శ్రీనివాస్, నిజాంపేట సర్పంచ్ అనుష లక్ష్మీ నరసింహులు, సిఆర్పి రాజు తదితరులు పాల్గొన్నారు. హై స్కూల్లో మరి మన ఊరు మన బడి మీద సమీక్ష సమావేశం నిర్వహించగలిగింది. దీనిలో భాగంగా మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మరి ఎస్ఎంఎస్ చైర్మన్ సర్పంచ్ మరి పాల్గొనగలిగింది. దీనిలో భాగంగా మరి ఆ ఎస్ఎంఎస్ చైర్మన్స్ మరి సర్పంచులు మనల్ని ఇచ్చేటువంటి డబ్బులు మరి సరిపోతులు 2019-20 సంబంధించినటువంటి రేట్ ఇవ్వడం జరిగింది. దాని కాదు మరి గౌరవ ఎమ్మెల్యే పద్మానందర్ దృష్టికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాను మరి సమావేశంలో చెప్పడం జరిగింది. దానివల్ల మరి నష్టపోతున్నాం కాబట్టి దానికి అనుకూలంగా మరి 2023 సంబంధించిన రేట్లను సవరించాల్సిందిగా మరి ఈ యొక్క సమావేశంలో వాళ్ళు కోరడం జరిగింది.